देश సరిహద్దుల్లో వీరమరణం పొందిన సంతోష్ బాబుకు గాజువాక బీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక శ్రీకృష్ణ దేవరాయల కూడలిలో బీజేపీ నాయకులు సిరిసపల్లి నూకరాజు ఆధ్వర్యంలో కరణం రెడ్డి నరసింగరావుతో పాటు గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ పిల్లై కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూకరాజు కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్న దేశం భారతదేశమేనని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న భారత్ పై అనేక దేశాలు కక్ష కడుతున్నాయని దుయ్యబట్టారు. సరిహద్దులో జరిగిన యుద్ధంలో 20 మంది జవాన్లు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువతతో పాటుగా స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సరిహద్దు లడఖ్లో మన భారత సైనికులను 20 మందిని చైనా సైనికులు కొట్టుకొని పెట్టుకున్నారు. వారందరికీ కూడా మరి సంతాపం తెలియజేస్తూ మన గాజువాక నియోజకవర్గం చిన్నగంచేడ కోడల్లో సిరిసపల్లి నూకరాజు గారి ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించడం జరిగింది. వారందరి ఆత్మకి శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి వీర జవాన్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మగారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు బాధపడుతున్న తల్లిగా మరోవైపు మరి భారతదేశం కోసం తన బిడ్డ ప్రాణాలు ఇచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నానని తల్లి కూడా చెప్పడం జరిగింది. అంత గొప్ప మాటకు బాధపడుతున్నారు. ముద్దు బిడ్డలు మన సైన్యం కొందరు అచ్చులు వాసినప్పటికీ అనేక మంది చైనా తెల్లకుక్కలను చంపారు. కనుక ఆ యుద్ధంలో అసూలు బాసిన ఈ భరతమాత ముద్దు బిడ్డలు ఆ వీర సైనికులకి సంతాపం తెలియజేస్తున్నాం. అదేవిధంగా చైనా వస్తువుల నుంచి ఈ రోజు నుంచి ఎవరూ వాడకూడదని మనం ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి